రాజకీయ కాంక్షే ఉంటే నేను పాదయాత్ర చేసినప్పుడు మీరు జైల్లో ఉన్నారు. మొత్తం పార్టీ నా చుట్టూవే ర్యాలీ అయింది. నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీని నేను హైజాక్ చేసేదాన్ని కాదా? ప్రతి సభలో ప్రతి అడుగులో జగనన్న కోసం, జగనన్న వస్తాడు, జగనన్న మేలు చేస్తాడు, రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకుని తిరిగిన దాన్ని నేను కాదా? నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా? ఆఖరికి నా కాలు ఇంజురీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్ళీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కాదా? మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నేను, నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే, నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను. వివేకానందరెడ్డి గారి లాంటి వాళ్ళు నాకు అండగా నిలబడ్డానికి నన్నే ఎంపీని చెయ్యాలి అని ఎంతోమంది మీ పార్టీలోనే ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి అండా చూసుకొని నేను ఏ రోజైనా మీకు రిబెల్ చేశానా? నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా? నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంతకాలం, మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు, నాకు డబ్బు కాంక్ష లేదు. నేను ఏం చేసినా మీకోసం చేశాను, నేను త్యాగం అనుకొని చేశాను, నా అన్న కోసం అనుకొని చేశాను. మీరు ముఖ్యమంత్రి కావాలని, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా? మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను, నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఏ ఇతర ఆశ లేకుండా, ఆశించకుండా ఏ ఒక్కరోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను, ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను. మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ, ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉంది అని కానీ, డబ్బు కాంక్ష ఉంది అని కానీ మీరు రుజువు చేయగలరా? అసలు మనిషిని, మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎందుకు రాలేదు? ఏదైనా ఒక లావాదేవీ కోసం, ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర రెడ్డి గారు. ఆయన బిడ్డను నేను, ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిన దాన్ని నేను. ఆయన ఆశయాల కోసం, ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి, ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి, అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను, మీకోసం నేను నిలబడటం జరిగింది. ఎంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే, నెపోటిజం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.
రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానంద రెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు. రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు. రాజారెడ్డి గారి భార్య మా జేజీ జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది. సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది. అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు. వాళ్ళంతా ఒకే జనరేషన్కు చెందిన వాళ్ళు. మరి ఆ టైంలో నెపోటిజం ఉన్నిందా? జగన్మోహన్ రెడ్డి గారు నెపోటిజం గురించి మాట్లాడుతున్నారు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ పార్టీ మీరు పెట్టి కూడా ఇంకా ఎవరు బంధువులు ఉండకూడదు అని మీరు చెప్తున్న ఈ లాజిక్లో రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరా? మీ బంధువు కాదా? మీ మేనమామ సుబ్బారెడ్డి గారు సొంత చిన్నాన, అమ్మ మొన్నటి వరకు అధ్యక్షురాలు, అవినాష్ రెడ్డి ఒకటే జనరేషన్లో మీ భార్యకు బంధువు, నా తమ్ముడు అని నెత్తినేసుకొని నెత్తిని పెట్టుకొని తిరుగుతున్నవాడు. మరి వీళ్ళందరూ మీ పక్కన మీ బంధువులుగా ఉంటే అది నెపోటిజం కాదు. ఈరోజు మీ చెల్లెలు మాత్రమే మీ పక్కన ఉంటే అది నెపోటిజం కిందికి వస్తుంది. మీ మాటలు మీరు ఎంత ఇన్సెక్యూర్గా ఉన్నారో చెప్తున్నాయి. మీకు అర్థమయ్యే మాట్లాడుతున్నారా? మీ మాటలే మీ క్యారెక్టర్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాయి. మీకు మీ చెల్లెలంటే ఇన్సెక్యూరిటీ అన్న విషయము మీ మాటలే బయట పెడుతున్నాయి. ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి. ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం. డబ్బు ఆశ ఉందని నేనేదో కరప్షన్ మిమ్మల్ని చేయమని అడిగానని, దేవుడు మీకు పదవినిచ్చింది బంధువులకు మేలు చేయడానికి కాదు, కాబట్టి నేను ఎన్కరేజ్ చేయలేదు అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది. అంటే నేనేదో మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలో నేనేదో మిమ్మల్ని పని అడిగినట్టు, మీరు ఆ పని చేయలేను అని మీరు నాకు చెప్పినట్టు, బంధువులకు మేలు చేయడానికి కాదు నేను ముఖ్యమంత్రిని అయ్యింది అంటే దాని ఇంప్లికేషను నేనేదో ఫేవర్ అడిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఏ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రమాణం చేసి చెప్తుంది పైసా సహాయం, పైసా పని చేసి పెట్టు అని అడిగిన పాపాన ఈ 5 సంవత్సరాలలో పోలేదు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పదవిని చూసిన దాన్ని. నాకే కనుక డబ్బు ఆశ ఉండుంటే ఆ రోజుల్లోనే ఎంతో చేసుకోగలిగాను, కలుగుండేదాన్ని. ఆ రోజైనా ఈ రోజైనా నేనైనా నా భర్త అయినా ఒక సహాయం ఈ రోజు వరకు పైసా సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, పైసా సహాయం మేము అడిగాము జగన్మోహన్ రెడ్డిని అని నిరూపణ చేయగలరా? ఎందుకండి ఇలా మాట్లాడతారు? అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? మీరు మర్చిపోయి వ్యవహరిస్తున్నారు కానీ చూసే ప్రజలకు తెలుసండి మీరు రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని. మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా మీరు వ్యవహరించకపోతే మీరు ఎంత హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అవుతారో మీరు ఒకసారి